మహిళా రిజర్వేషన్ బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు అని నా చిన్నప్పటి సంది తింటున్నా కానీ బిల్లు పెట్టింది లేదు పార్లమెంట్లో పాస్ అయింది లేదు ఎవలకు బుద్ధి పుట్టినప్పుడు వాళ్ళు ఎవలకు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం లడాయి చేసుడు అటెంత మర్చిపోడు ఏన్కటి సంధి ఇదే కథ పార్టీలు మారినా సర్కారులు మారినా ఆ బిల్లు ఏడుండాలన్నా గాడనే ఉంది అదేందో గాని ఎన్నడూ మాట్లాడనోళ్లకు సడన్ గా బిల్లు మీద ఫాయిరం బుట్టి కొట్లాటకు తయారవుతుండ్రు తెల్లాడితే ఢిల్లీలో కవిత ధర్నా జంతర్ కాడ పొద్దుగాల పదకొండు గంటలకు వెళ్లి ఐదు గంటల దాకా ఊకుంటద పదార్ పార్టీల లీడర్లు వచ్చి హిమతిస్తారని అయితే చెప్తున్నారు పార్లమెంట్ లో అసెంబ్లీ ఆడులకు నూటికి ముప్పై మూడు సీట్లు ఇప్పించే ఈ బిల్లు ఇరవై ఏడు ఏళ్ళ పార్లమెంట్ లో పెండింగ్ లో వాడే ఇప్పుడు బిల్లు పాస్ చేయవలసిందే దేశంలో మహిళలకు న్యాయం చేయవలసిందే అని మన కవిత పోరాటము రిజర్వేషన్ బిల్లు కోసం భారత జాగృతి చేసినటువంటి అడుగు ఒకవేళ విపక్షాల ఐక్యతకు దారి తీస్తే అంతే మంచిదే దేశంలో మళ్ళొక పారు చూద్దాం మన తెలంగాణలో మహిళల సంగతి ఎట్లున్నదో చూడాలి ఫస్ట్ రాష్ట్రం వచ్చిన కొత్తలో కేసీఆర్ సార్ నూట పంతొమ్మిది మందికి టికెట్లు వస్తే అందులో మహిళల లీడర్లు ఆరుగురు అంటే ఆరుగురే ఆ ఆరుగురు ఆరుగురు గెలిచిన ఒక్కలను కూడా మంత్రివర్గంలో తీసుకోలేదు మహిళా సంక్షేమము శిశు సంక్షేమ శాఖలు మగ లీడర్లకు ఇచ్చుడేంది మొగల పెత్తనంలో మహిళా దినోత్సవాలు చేసుడేందని మహిళా సంఘాలు మొత్తుకున్న ప్రతిపక్షాలు ప్రశ్నించినా కేసీఆర్ సార్ కేర్ చేయలేదు కవిత సప్పుడు చేయలేదు పదిహేడు ఎంపీ టికెట్లు ఉంటే కన్న బిడ్డకు తప్ప ఇంకే ఆడి బిడ్డకు టికెట్ ఇయ్యలేదు బాపు ఐదేళ్లు పార్లమెంట్ పోయింది కానీ ఇదే మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి అక్క ఒక్క ముక్క మాట్లాడుతూట్టు ఇక రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ల బీజేపీ పదిహేను కాంగ్రెస్ పదకొండు టికెట్లు ఇస్తే పార్టీ ఆడోళ్ళకి ఇచ్చిన టికెట్లు ఏంటంటే అంటే మున్పు కంటే రెండు తక్కువ అందులో ముగ్గురు అసెంబ్లీకి వస్తే ఒక్క మేడానికి కూడా మంత్రయ మా భాగ్యం రాలేదు పది నెలల తర్వాత మహిళా గవర్నర్ వచ్చినాక దప్పెతట్టు లేదని ఇద్దరికి పదవులు ఇస్తే ఒకరు కాంగ్రెస్ లెక్ గెలిచి కార్యక్రమ మేడము ఇంకోళ్ళు చంద్రాన్న చెల్లె అప్పట్ల కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఐదున్నర ఏళ్ళ దాకా మహిళా మంత్రి లేకుండా కొత్త రికార్డు కొట్టేసిన ఘనత మన కవిత పార్టీ పార్టీలో నేను చక్కగా ఉట్టిన పోయాడు అడగాలి నీ పార్టీలో మహిళ టీఆర్ఎస్ లేదు ఇక ఎంపీ టికెట్ లో ఇద్దరు కవితలకి సే నిజాంబాద్ లక్క ఓడినందుకు బతుక మారతానికి కూడా బయటికి రాలేదు బాధ చూడలేక బాప ఎమ్మెల్సీ పదవి ఇచ్చేదాకా రోల్ ఉంది కాబట్టి సర్పంచ్ పదవులు ఆడోళ్ళకి ఇచ్చి పెత్తన మొగోళ్లు చేస్తున్నా ఇదేందని ఎన్నడూ ప్రశ్నించలేదు లేక లేక ఓ మహిళ గవర్నర్ అయితే సొంత పార్టీ అనరాని మాటలు అంటున్నా ప్రోటోకాల్ పార్టీ అయ్యకున్నా అక్క అయితే తప్పనది దేశంలో అన్నిటికంటే పెద్దది రాష్ట్రపతి పదవికి గిరిజన మహిళ నిలబడితే ఓడిస్తానికి ఎంత వేయాలనో గత వేసింది కవిత కుల బిఆర్ఎస్ పార్టీ మహిళలపై హింసకు మూల కారణమైన సర్వ వ్యాపారాన్ని విస్తరించుకునే వ్యక్తి ఢిల్లీ వెళ్ళి మహిళల హక్కుల కోసం ధర్నా చేస్తానంటే సొంత పార్టీల ఆడోళ్ళని సతాయిస్తుంటే ఏగలేక ఏడుచుకుంటూ రాజీనామాలు చేస్తుంటే సొంతంగా పార్టీ పెట్టి పాదయాత్రలకు పోతే అడ్డంపడి ఇలా ఆడోళ్ళ రాజకీయాల హక్కుల గురించి మాట్లాడేదానికి అర్థమవుతున్నారు కొందరు వీళ్ళు వీళ్ళు చూసుకోవాల కదా మనకాడనే గిన్ని ప్రశ్నలు ఉన్నాయక్క ధర్నాలకు పోయముగా జర జవాబులు చెప్పి మన మహిళలోకి మద్దతు కూడా సంపాదిస్తే బాగుంటుందక్క